ప్రసంగి గ్రంథము పదో అధ్యాయం మొదటి వచనం బొక్కావని తైరంలో సచిన ఇగల పడటం వలన అది చెడువాసన కొట్టును కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన యెడల జ్ఞానమును ఘనతను చేయను న్యాయధిపతుల గ్రంథము పదకొండు అధ్యాయముపై వచనం అప్పుడు యొప్తా యోహోవాకము రొక్కుకొనిను ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనియలను నిత్యముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనియల యొద్ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొండుకున్న ఇంటి దూరం నుండి బయలుదేరి వచ్చినదేదో అది యహోకు ప్రతిష్ఠిత మగును మరియు దహనబలిగా దాన్ని నర్పించేదని ఈ విధంగా మృక్కున్నాడు పదకొండు అంచే మొదటి వచనంలో న్యాయధిపతుల గ్రంథం పదకొండు మొదటి వచనంలో గిలాదువాడైన యప్తా పరాక్రమవంతుడని రాయబడింది గిలాదువాడైన యొప్తా పరాక్రమవంతుడు అని రాయబడింది యెప్తా చేసిన పొరపాటు ఏంటి ఇక్కడ అంటే మృక్కున్నాడు కరెక్టే కానీ మృక్కునే విధానం నేను ఇది నాకు జీవించినడలో నేను ఇన్ని గొర్రెలు ఇస్తాను లేక ఇన్ని ఎడ్లను ఇస్తాను లేకపోతే ఇది కానుక ఇస్తాను ఎక్కువ కానీ మొక్కుకోవాలి తన ఇంటి నుంచి ద్వారం నుంచి ఏమొస్తుంది అనుకున్నాడు తను ఎవరొస్తే బలిద్దామనుకున్నాడు కానీ అవివేకంగా ఇక్కడ బుక్కహవాని తైలం మంచిదే కానీ మంచి స్వాసన కలదే కానీ దానిలో గలపడితే అది కంప కొట్టుద్ది అలాగే కొంచెం బుద్ధిహీంత అంత బుద్ధి ఉంది కానీ కొంచెం బుద్ధిహెంత జ్ఞానాన్ని ఘనతని తేల చేస్తుంది అని రాయబడింది కొంచెం బుద్ధిహీనత ఉంటే చాలు జ్ఞానాన్ని ఘనతని తేల చేస్తుంది యొక్క పరాక్రమ గల బలాడ్జ్యుడే కానీ అతను మొరుకుబడి చేసే విషయంలో అతడు అవివేకగా బుద్ధిహీనంగా ఆలోచించి బుద్ధిహీనంగా మొరుక్కుబడి చేసుకున్నాడు పోనీ అర్పిస్తాను అతను ప్రతిష్ఠిస్తాను అని అక్కడ వరకు ఆగలేదు దాహనబలిగా అర్పిస్తానని కూడా చెప్పాడు అది దేవుని తప్పు కాదు యొక్క అజ్ఞానము అవివేకం ఎప్పుడైనా సరే మనం దేవునితో మాట్లాడేటప్పుడు ఒప్పందం చేసుకునేటప్పుడు ఏది అనుకూలము ఏది కరెక్టు మానవులతో అయినా దేవునితో అయినా మాట్లాడేటప్పుడు మనం ఏది మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నామనే జ్ఞానం మనకు ఉండాలి దాని దాని తర్వాత దాని పరిణామం ఏంటో కూడా మనం జ్ఞానం కలిగి ఉండాలి ముఖ్యంగా దేవునితో వ్యవహరించేటప్పుడు కూడా ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతో ఉంది మొరుకు అనేక ఉంటాయి కానీ నా ఇంట్లో ద్వారం నుంచి ఏది మీదు రోజు దాన్నిస్తానంటాం అవివేకమే బుద్ధిహీనత కానీ దేవుని బిడ్డలైన వారు అన్ని పరాక్రమ గలవాడే అమోన్యులు జయించాడు చాలా శూరుడుగా ఇస్రాయిల్ అందరూ చేయలేక ఆయన నెల్లి బతిమాలితే ఆయన వచ్చి చేశాడు అన్ని చేయగలిగాడు దేవుని ఆత్మ కూడా ఆయన మీదకి దిగొచ్చినట్లుగా అమోన్యులతో మాట్లాడటం కూడా చాలా జ్ఞానంగా వాళ్ళకు వర్తమానం పంపించినట్లుగా మనం చూస్తాం కానీ ఈ విషయానికి వచ్చేసరికి కొద్ది బుద్ధిహీనత ఈయన్ని జీవితానికి చాలా నాశనం తీసుకొని వచ్చింది కాబట్టి కొంచెం బుద్ధిహీనత దేవుని బిడ్డలో ఉండకూడదు ప్రతి విషయంలో కూడా ప్రతి నిర్ణయంలో కూడా బుద్ధిహీనత వచ్చినప్పుడు దాని పరిణామాలు కూడా ఘోరంగా ఉంటాయి కాబట్టి దేవుని బిడ్డలైన జ్ఞానం కలిగి బుద్ధి కలిగి దేవుని సమ్ముఖంలో మొరపెట్టి దేవునితో పరిచయం కలిగి ఉండి సరే నిర్ణయాలు తీసుకున్నప్పుడు దీవించబడతాం దేవుడే కృప వాకిన వారందరికీ దయచేయను గాక ఆమె